ఈరోజు కంటత వాక్యం అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను యష్యా గ్రంథము యాభై మూడో అధ్యాయం పన్నెండో వచనం ప్రియుల ఏసయ్యను గూర్చి అనేకులు అనేక రకాలుగా ఊహించుకుంటారు కొంతమంది ఆయన ఒక ప్రవక్త అని ఇంకొందరు మంచి గురువు అని మరికొందరు ఒక మతస్థాపకుడని పిలుస్తూ ఉంటారు అయితే ఆయన జీవించిన జీవన విధమును మనం గమనించినప్పుడే ఆయన ఎవరనేది మనకు అర్థమవుతుంది ఏసయ ఈ లోకానికి వచ్చి అనేకుల పాపములను క్షమించి మారు మనసును పొందుకొనమని అందరికీ బోధించి దేవుని రాజ్యాన్ని చేరుటకు మార్గమును మనకు తెలియజేశాను ఆయన దేవుని కుమారునిగా ఈ లోకానికి వచ్చి దేవుని మాటలను మనకు బోధించి చివరికి దేవుని యొద్ద మన కొరకు విజ్ఞాపనం చేయవాడై ఉన్నాడు ఇదంతా కేవలం మనం పాపముల నుండి రక్షింపబడి సంపూర్ణ మారుమనసును పొందుకొని పరలోక రాజ్యాన్ని చేరుటకేనని మనం గమనించాలి ఆయన మనకు మాదిరిగా జీవించాడు ఆయన దేవుని కుమారునిగా వచ్చి మన పాపములను క్షమించెను అలాగే మనం దేవుని కుమారులమైతే మన శత్రువుల పాపములను క్షమించి వారి రక్షణ కొరకు మనం ప్రార్థించు వారమై ఉండాలి ఏసయ్య జన్మింపక మునిపే ఏసయ జీవన విధానమును గురించి దేవుని మాటలు ఈ విధముగా సెలవిస్తున్నాయి నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వాని గాను శ్రమ మనం అతనిని ఎంచితిమి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది మనమందరము గుర్రల వలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను ఇహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను అని ప్రియులారా మొదటి మానవులైన ఆదాము హవ్వలు చేసిన అతిక్రమము వలన దేవునికి శత్రువులముగా జీవించిన మనమందరము ఇప్పుడు ఏసే శిల్వలో చేసిన కార్యం వలన దేవుని కుమారులమౌటకు అధికారం పొందుకున్నాము అయితే ఆయన నడిచిన మార్గమును ప్రేమించి ఆ మార్గం గుండా మనం వెళ్ళినప్పుడే మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలమని మనం గుర్తుంచుకోవాలి మన శత్రువులను మనం క్షమించి వారి రక్షణ గురించి ప్రార్థించు వారమై ఉండాలి దీనినే దేవుని ప్రేమ అని వాక్యం సెలవిస్తుంది దీనిని గూర్చి ఏసయ్య ఈ విధముగా అంటున్నాడు నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయ్యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించినలా మీకేమి ఫలము కలుగును సుంకరులను అలాగూ చేయుచున్నారు కదా మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి అన్ని జనులను అలాగూ చేయుచున్నారు కదా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు అని ప్రిలార మన ప్రేమ పరిపూర్ణమవులాగున మన శత్రువుల విషయమై ఎడతెగక ప్రార్థించు వారమై ఉందాం ఈ వాక్యము దేవుడు ప్రేమగలవాడు గనక ఆ ప్రేమను మనం కూడా కలిగి ఉండాలని మనకు తెలియజేస్తుంది కనుక రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని రాజ్యానికి వారసులమౌదాం దేవుని ఆత్మ మనలో ఉండి దేవుని కార్యాలను మన ద్వారా ఈ లోకంలో జరిగించునుగాక ఆమెన్